నమస్కారం ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు టెక్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు నేను ఇరవై ఐదు వేల లోపు బెస్ట్ మొబైల్స్ ని తీసుకొచ్చాను మరి బెస్ట్ మొబైల్స్ అంటే ఒక క్రైటీరియా ఖచ్చితంగా ఉండాలి ఏమంటారు క్రైటీరియా లేకపోతే ఎలా డిసైడ్ చేస్తాం ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదు అని సో క్రైటీరియా అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనేటివి ఉండాలి మరి ఆ క్రైటీరియా ఏంటో చూద్దామా ఖచ్చితంగా లేటెస్ట్ ఓఎస్ అయి ఉండాలి ఆండ్రాయిడ్ టెన్ ఫస్ట్ అది కంపల్సరీ ఇక తర్వాత డిస్ప్లే ర్యామ్ రామ్ ప్రాసెసర్ కెమెరా ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది కానీ లేటెస్ట్ వేస్ లేకపోతే అసలు ఈ లిస్ట్ ఎంట్రీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఈ బెల్స్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకొని అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది అలానే కామెంట్స్ లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ నెంబర్ ఎయిట్ పొజిషన్ లో వచ్చేసి రియల్ మీ సిక్స్ ప్రో మొబైల్ అనేది ఉంది మరి ఈ మొబైల్ కూడా లేటెస్ట్ వాయిస్ ఆండ్రాయిడ్ టెన్ పైన నడుస్తుంది చెప్పాను కదా ఆండ్రాయిడ్ టెన్ అయితేనే లిస్ట్లో ఉంటుంది లేదంటే లేదు ఇక డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పీపీఐ ఐపీఎస్ ఇక్కడ పీపీఐపీమో ఎల్ఈడి లేదు కేవలం ఐపీఎస్ ఎల్సిడి మాత్రమే ఉంది డిస్ప్లే ఇక రిఫ్రెష్ రేట్ నైన్టీ హర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టో కవర్ ఉంది అత్యధికంగా టూ పాయింట్ త్రీ హర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది స్నాప్ స్నాప్డ్రాగన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ జి చిప్సెట్ అనేది వాడడం వాడడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ జీబీ ర్యామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మీరు ఇంటర్నల్ స్టోరేజ్ ని కావాలనుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా అంటే రేర్ కెమెరా సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ ట్వెల్వ్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ అనేది ఇవ్వడం జరిగింది ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా ఉంది ఇక ఫ్రంట్ కెమెరా తీసుకుంటే సిక్స్టీన్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాటరీ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎస్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది యుఎస్బి టైప్ సి పోర్ట్ అనేది కూడా ఉంది అలానే ఈ మొబైల్ కి గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది ఇక నెంబర్ సెవెన్ పొజిషన్ లో వచ్చేసి షామి వాళ్ళదే ఓకో ఎక్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ యాక్చువల్ గా రియల్మీ సిక్స్ ప్రోకి పోకో ఎక్స్ టూకి పెద్దగా వేరియేషన్స్ అయితే లేవు కాకపోతే చిప్సెట్లో తేడా ఉంది రియల్మీ సిక్స్ ప్రోకి వచ్చేసి సెవెన్ ట్వంటీ జీ వాడడం జరిగితే పోకో ఎక్స్ టూకి సెవెన్ థర్టీ జీ అనేది కొంచెం బెటర్ వాడారు అందుకనేసే ఇది ఈ పొజిషన్లో ఉంది మరి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూద్దాము ముందుగా డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పీపీఐ ఉంది ఐపిఎస్ ఎల్సిడి హండ్రెడ్ అండ్ ట్వంటీ హర్ట్స్ రిఫ్రెష్ రేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రియల్మీ సిక్స్ ప్రో కన్నా కూడా పోకో ఎక్స్ టూ రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువే ఉంది ఇక్కడ హండ్రెడ్ అండ్ ట్వంటీ హర్ట్స్ రిఫ్రెష్ రేట్ ఇవ్వడం జరిగింది ఇక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టోకోర్ టూ పాయింట్ టూ గిగ హర్ట్స్ అనేది అత్యధికం స్నాప్ స్నాప్డ్రాగన్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ జీ చిప్సెట్ అనేది ఇవ్వడం జరిగింది సిక్స్ జీబీ ర్యామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జీబీ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా ఇక సెల్ఫీ కెమెరా అయితే ట్వంటీ ఎంపీ ప్లస్ టూ ఎంపీ డ్వెల్వ్ కెమెరా తోటి వస్తుంది ఇక బ్యాటరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది యుఎస్బి టైప్ సి పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఉంది గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ కి నెంబర్ సిక్స్ లో వచ్చేసి వివో వి నైన్టీన్ మొబైల్ అనేది ఉంది ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇంచెస్ గా ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ పిబిఐ సూపర్ ఎమ్డి అనేది ఇవ్వడం జరిగింది ఇంకా పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టోకోర్ టూ పాయింట్ త్రీ హర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది స్నాప్ డ్రాగన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ చిప్సెట్ అనేది వాడడం జరిగింది ర్యామ్ ఎయిట్ జీబీ రామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ కావాలనుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది థర్టీ టూ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ సెల్ఫీ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ కెమెరా ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఫ్లాష్ ఛార్జింగ్ టూ పాయింట్ జీరో సపోర్ట్ చేస్తుంది ఈఎస్బి టైప్ సి పోర్ట్ అనేది కూడా ఉంది అలానే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నెంబర్ ఫైవ్ పొజిషన్ వచ్చేసి ఒప్పో ఎఫ్ సెవెంటీన్ ప్రో అనే మొబైల్ ఉంది మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ తీసుకున్నట్లయితే డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచెస్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ పీపీఐ సూపర్ యామో ఎల్ఈడితో వస్తుంది సిక్స్టీ హెర్డ్స్ మాత్రమే ఇక్కడ రేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోగర్ టూ పాయింట్ టూ గిగ హెర్డ్స్ అనేది అత్యధికం మీడియా టెక్ హీలియో పి నైంటీ ఫైవ్ చిప్సెట్ని వాడడం జరిగింది ర్యామ్ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ మీరు కావాలనుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఇవ్వడం జరిగింది సిక్స్టీన్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ డ్యుయల్ కెమెరా సెటప్ తో వస్తుంది సెల్ఫీ కెమెరా ఇక బ్యాటరీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీన్ ఎంహెచ్ వి ఛార్జింగ్ ఫోర్ పాయింట్ జీరో సపోర్ట్ చేస్తుంది యూఎస్బి టైప్ పోర్ట్ అనేది కూడా ఉంది గొరిలా గ్లాస్ త్రీ ప్రొటెక్షన్ తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్ కి ఇవ్వడం జరిగింది నెంబర్ ఫోర్ పొజిషన్లో వచ్చేసి సాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ వన్ ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్ తీసుకున్నట్లయితే డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ గా ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పిపిఐ సూపర్ ఆమో ఎల్ఈడితో వస్తుంది డిస్ప్లే ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోగోర్ టూ పాయింట్ త్రీ గిగట్స్ అత్యధికం శాంసంగ్ ఎక్సినోస్ నైన్ చిప్సెట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్ ర్యామ్ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇవ్వడం జరిగింది మీరు కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ ట్వెల్వ్ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ క్వార్ కెమెరా సెటప్తో వస్తుంది ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది బ్యాటరీ ఫోర్ థౌజండ్ ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది యూఎస్బి టాక్సీ పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలానే ఈ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఉంది గొరిలా గ్లాస్ త్రీ ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక టాప్ త్రీ పొజిషన్ లో సాంసంగ్ కి సంబంధించే మరో మొబైల్ కూడా ఉంది అది సామ్సంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీ వన్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ తీసుకుంటే ముందుగా డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పీపీఐ సూపర్ ఆమో ఎల్ఈడి తో వస్తుంది పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ టూ పాయింట్ టూ గిగర్స్ అనేది అత్యధికం స్నాప్ డ్రాగన్ సెవెన్ థర్టీ జీ అనేది వాడడం జరిగింది చిప్సెట్ సిక్స్ జీబీ ర్యామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జీబీ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ట్వెల్వ్ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ క్వార్ కెమెరా సెటప్తో వస్తుంది ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంది థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది ఇక బ్యాటరీ తీసుకున్నట్లయితే అసలు ఈ సెగ్మెంట్ లోనే అత్యధికం సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ ఇవ్వడం జరిగింది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఎస్బీ టైప్ సి పోర్ట్ అనేది కూడా ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు గొరేలా గ్లాస్ తిరి ప్రొడక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ కి ఇక నెంబర్ టూ పొజిషన్ లో వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్ తీసుకున్నట్లయితే డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇంచెస్ గా ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ పీపీఐ ఫ్లూడ్ డిస్ప్లే నైన్టీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ టూ పాయింట్ ఫోర్ గీగా హర్డ్స్ అనేది ఉంది స్నాప్ డ్రాగన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ చిప్సెట్ ఇవ్వడం జరిగింది సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్స్పాండ్ చేసుకోలేరు నాన్ ఎక్స్పాండబుల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తీసుకునే ముందర ఇక కెమెరా తీసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ ఫైవ్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వార్డ్ కెమెరా సెటప్ తో వస్తుంది డ్యూల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక సెల్ఫీ కెమెరా తీసుకుంటే థర్టీ టూ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ డ్యూల్ ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది బ్యాటరీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎంహెచ్ ఉంది యూఎస్బీ టాప్ పోర్ట్ అనేది కూడా ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక నెంబర్ వన్ పొజిషన్ లో వచ్చేసి రియల్మీ ఎక్స్ త్రీ మొబైల్ అనేది ఉంది ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పీపీఐ ఐపీఎస్ఎల్సిడి కొంచెం ఒకటి బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈ ప్రైస్లో దాదాపుగా అందరూ సూపర్ యామ్ ఎల్ఈడి వాడుతున్నప్పటికీ కూడా ఈ మొబైల్కి మాత్రం ఎల్సిడి అనేది ఇవ్వడం జరిగింది కొంచెం బాధకరం బట్ రిఫ్రెష్ రేట్ మాత్రం హండ్రెడ్ అండ్ ట్వంటీ హర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోబర్ టూ పాయింట్ నైన్ సిక్స్ గిగర్డ్స్ అనేది అత్యధికం చిప్సెట్ మాత్రం ఈ సెగ్మెంట్ లోనే బెస్ట్ ఎలా అంటారా స్నాప్ డ్రాగన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సూపర్ ఫాస్ట్ ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ లో ఇలాంటి చిప్సెట్ సూపర్ ఇక ర్యామ్ తీసుకున్నట్లయితే సిక్స్ జీబీ ర్యామ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోలేరు అంటే నాన్ ఎక్స్పాండబుల్ ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ట్వెల్వ్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ క్వాడ్ కెమెరా జాగ్రత్త వస్తుంది ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా ఉంది సిక్స్టీన్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ డ్యూల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది బ్యాటరీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఎహెచ్ సూపర్ డాట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది యుఎస్బీ టైప్ పోర్ట్ అనేది కూడా ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు గొరిలా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఈ మొబైల్ కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా మరి నా ఆర్డరు బెస్ట్ మొబైల్స్ అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి మీ ఆర్డర్ ఏంటో కామెంట్స్ లో రాయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంతవరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటూ Take care. Bye-bye.